హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, నేనైతే తిరుపతికి అయితే వెళ్తున్నాను మా బాబాయ్ మా పిన్ని వాళ్ళ అమ్మడి. చూడండి, కార్ అయితే తీసుకుని వెళ్తున్నాము. నేను, మా బాబాయ్, మా పిన్ని, మా చెల్లెలు, మా తమ్ముడు, మేము ఐదు మంది అయితే కార్లో అయితే వెళ్తున్నాం తిరుపతికి. అలిపిరి మెట్ల ద్వారా నడుచుకొని వెళ్ళాలని మేమైతే ప్లాన్ చేసుకున్నాము. కార్ అయితే కింద పెట్టేసి మేమైతే అలిపిరి మెట్ల ద్వారా అయితే మేము కొండ అయితే ఎక్కిపోతాము. అంతకంటే ముందు మేమైతే కాణిపాకం అయితే వెళ్ళాము. కాణిపాకం వెళ్ళాము, కానీ అక్కడైతే బ్లాగ్ అయితే చేయలేదు. నేను ఛార్జింగ్ డౌన్ అయిపోయింది ఫోన్లో అయితే, అందుకు బ్లాగ్ అయితే చేయలేదు. అక్కడ ఈ కాణిపాకం రూట్ కాబట్టి మనకి కొండలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఇక్కడ రోడ్లు చూసినట్టయితే సేమ్ యాస్టీస్ అక్కడ మనం తిరుపతి కొండ ఎక్కుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే అంత ఎయిర్ పిన్ బెండ్స్ అయితే ఉన్నాయి ఘాట్ రోడ్లు. ఫైనల్లీ తిరుపతి అయితే వచ్చేసినాం. మేము వచ్చాక ఈవినింగ్ 5 to 6 అయింది. ఇక్కడ నుంచే మేమైతే అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది అలిపిరిలోనే కార్ అయితే పార్క్ చేసాము. అక్కడ చూడండి, ఇక్కడైతే మేమైతే టెంకాయ తీసుకొని డైరెక్ట్ అలిపిరి మెట్లో స్టార్టింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూసినట్టయితే భక్తులందరూ ఇక్కడ టెంకాయలు కొట్టి వాళ్ళ నడకదారిని ప్రారంభిస్తున్నారు. సేమ్ యాస్టీస్ మేము కూడా అలాగే అక్కడ టెంకాయ కొట్టేసి మేము కూడా మెట్ల మీద అయితే ఎక్కిపోయినాము. కానీ మేమైతే ఎక్కడమే కాకుండా ప్రతి ఒక్క మెట్టుకి పసుపు కుంకుమ పూస్తూ వెళ్ళాము. మా పిన్ని మా చెల్లెలు అయితే పూస్తూ వెళ్ళారు. ఎక్కడైతే గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి, మా పిన్ని మా చెల్లెలు అయితే పసుపు కుంకుమ అయితే పూస్తున్నారు. ప్రతి ఒక్క మెట్టుకు అయితే పూస్తున్నారు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క తాప తాపకి. ఇక్కడ చూసినట్టయితే మనం అయితే 100 అయితే ఎక్కేసినాము. ఇంకా 3450 మెట్లు అయితే ఉన్నాయి. చూద్దాం, అలా నిదానంగా జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. చూడండి, వెనకాల మా తమ్ముడు అయితే వస్తున్నాడు. Thank you.
మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ చేసినాం. జర్నీ అయితే మొత్తం దర్శనం అయితే మాకైతే 24 అవర్స్ అయితే పట్టింది. చాలా టైం పట్టింది. జనాలు అయితే చాలామంది ఉన్నారు. సో మాకైతే 24 అవర్స్ అయితే దర్శనం టైం పట్టింది. వెంటనే రిటర్న్ అయితే బయలుదేరాము. మళ్ళీ అక్కడి నుంచి అయితే మేమైతే తిరుపతిలో ఉన్న సైన్స్ మ్యూజియానికి అయితే వెళ్ళాము. అక్కడ నియర్లీ 2 అవర్స్ అయితే స్పెండ్ చేసాము. అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.